అనంతపురం జిల్లాలోని ఎస్ఎస్బిఎన్ కళాశాల వద్ద మరోసారి విద్యార్థిని విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తతతో చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన సందర్భంగా కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. అయినప్పటికీ కళాశాల విద్యార్థులు గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వెంటనే కళాశాలకు చేరుకున్న పోలీసులు ఆందోళన చేసిన విద్యార్థులను నిర్మూలించాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలోని ఎస్ఎస్బిఎన్ కళాశాల వద్ద మరోసారి విద్యార్థిని విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన సందర్భంగా కళాశాల యాజమాన్యకు సెలవు ప్రకటించింది. అయినప్పటికీ కళాశాల విద్యార్థులు గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వెంటనే కళాశాలకు చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను నిర్మూలించాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏడాది కళాశాలకులకు వ్యతిరేకంగా ఎస్ఎస్బిఎన్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇక లాఠీ చార్జ్ చేశారు విద్యార్థులపై. ఇక విద్యార్థులకు సంఘీభావంగా ఈరోజు అనంతపురం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మాధవి, అయితే అనంతపురం జిల్లా ఎస్ఎస్బిఎన్ కాలేజీలో జరిగిన సంఘటన గురించి మొత్తం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఈ రోజు అనంతపురం టూర్ చేపట్టారు. విద్యార్థులను ప్రధానంగా తల్లిదండ్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది కూడా, అదే మహిళా విద్యార్థుల్ని అదేవిధంగా ఆ స్టూడెంట్స్ యూనియన్ నాయకుల్ని వీళ్ళందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి పోలీసులంతా అక్రమ అరెస్టులు చేసిన నేపథ్యంలోనే ఇటు సిపిఐ జిల్లా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు అదేవిధంగా నారా లోకేష్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. అదేవిధంగా విద్యార్థులు ఆ రోజు జరిగిన ఎలాంటి పోలీసులు ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు, అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాల ఎస్ఎస్బిఎన్ కాలేజ్ అంటేనే అనంతపురం జిల్లాలో సుమారు 4000 పైచిలకు అక్కడ విద్యార్థులు చదువుతున్నారు. ఇటు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ వరకు, అంటే ఆ కాలేజ్ ని ప్రైవేటీకరణ చేస్తే అధిక ఫీజుల నేపథ్యంలోనే ఇప్పుడు 4000 ఉన్న ఫీజు మొత్తం 20,000-30,000 కట్టాల్సిన ఒత్తిడి చేస్తున్నప్పుడు యాజమాన్యం ఈ అందరికీ భరోసా ఇవ్వడానికి ఈ రోజు నారా లోకేష్ విద్యార్థులతోనూ విద్యార్థి నాయకులతోనూ ముఖాముఖి స్టూడెంట్స్ తో పాల్గొన్నారు. అదేవిధంగా వాళ్ళ సమస్యలు సామరస్యంగా మొత్తం అయితే ఆ జరిగిన సంఘటనతో పాటు జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయో దాని మీద ప్రైవేటీకరణ ఎన్ని అయిపోయినాయి ఏంటి అనేది కూడా ఆ పూర్తి వివరాలు విద్యార్థి నాయకులతో అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మొత్తం ఆ సభకైతే భారీగా జనాలు తరలివచ్చారు. ఇటు విద్యార్థులు కానీ స్వచ్ఛందంగా అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కానీ మొత్తం అంతా కూడా ఉదయం నుంచి అనంతపురం జిల్లాలకి అడుగు పెట్టినప్పటి నుంచి నారా లోకేష్ కి ఘనస్వాగతం పలుకుతూ నాయకులు విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు ఇప్పుడు మొత్తం సభ అయితే జరుగుతుంది, మొత్తం వాళ్ళతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు ఏం జరిగింది ఏంటి అనేది కూడా. దీని మీద ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం చేస్తాం, టీడీపీ పార్టీ అండ ఉంటుందని మొత్తం నారా లోకేష్ విద్యార్థులకైతే భరోసా ఇచ్చినట్టు కనిపిస్తుంది. దీని మీద మళ్ళీ ఎలాంటి స్టెప్ అంటే ప్రభుత్వం దిగి రాకపోతే కింద అంచెలంచెలుగా దీన్ని మొత్తం కార్యాచరణ రూపొందించి టీడీపీ పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది. విద్యార్థులకి ఎయిడెడ్ పాఠశాల ఏ ఒక్క పాఠశాలను కూడా ప్రైవేటీకరణ చేయము అని కూడా హామీ ఇచ్చినట్టుంది. మళ్ళీ దీని మీద ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, దిగొస్తుందా లేదా, లేకపోతే టీడీపీ అనంతపురం జిల్లాలో ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది కూడా నేత నాయకులకు విద్యార్థులకు కూడా దిశ నిర్దేశించినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మాధవి, ఓకే, రైట్, థ్యాంక్ యూ రామాజనేయులు.
తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు.